ఓయి భీమన్న గారు అందరూ రకరకాల జంతువుల మీద ఏవో పద్యాలు రాస్తే ఆయన పిల్లి మీద రాశాడు. ఎవడూ రాయట్లేదు కదా పిల్లి మీద. పిల్లి శతకమే రాశాడు, ఏకంగా 100 పద్యాలు. నువ్వు ఇటీవల ఆయనకి పద్మభూషణం ఏదో ఇచ్చారు కూడా మహాకవి నిజంగాను ఆ బోయి భీమన్నగా. దానము ధర్మము కుక్కకే మానము గల నీకు లేదు, మర్యాదగని ప్రాణములు నిల్పుకొందువు, మర్యాదగని ప్రాణములు నిల్పుకొందువు, మానము గల వారికెల్ల మాన్యపు పిల్లి అన్నాడు ఆయన. ఎందుకంటే కుక్కకి రొట్టె ముక్క వేస్తాం మనం, పిల్లికి ఎవడు వేయడండి. పిల్లిని పెంచడం తప్పు కూడాను, శాస్త్రం ప్రకారం పిల్లిని పెంచొద్దన్నారు. ఎందుకంటే పిల్లి శరీరం నుంచి వచ్చేటువంటి వాసన ఇంట్లో మంచిది కాదు, పిల్లి ఇంట్లో ఉండకూడదు. అదేదో దాని దారిని అది వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప. ఇక దాన్ని మంచాలు మేయెక్కించుకుని కంచాలు మేయెక్కించుకుని విరివేషాలు వేయకూడదు. కుక్కల విషయం కూడా అంతే. ఓ అతిగా చేస్తున్నారు బాగాను, ప్రతీది మనకి అతిగా చేయడం అలవాటు. ఓ చెట్టు ఏదో గొప్పది అంటే ఇక ఆ చెట్టు మీద ఓహో ఇంక పసుపు రాసేయడం, కుంకుమ రాసేయడం, తోరణాలు కట్టేయడం. ఆ చెట్టు గొప్పదంటే అర్థం దానికి నీళ్లు పోసి కాపాడుకోమని తోరణాలు కట్టమని కాదు, దాని దగ్గర దీపాలు అట్టిస్తే చచ్చిపోతుంది. అది మనకుండే పిచ్చే ఇది. ఓ చెట్టు గొప్పదని అంటాం పాపం ఉంది, చెట్టు ఎక్కేయి మొత్తం ఆకులన్నీ కోసేయి, ఆ ఆకులతో దానికే పూజ చేసేయి. గొప్పదంటే అర్థం ఏమిటండి? తల్లి గొప్పది అంటే తల్లికి సేవ చేస్తారా, తల్లి మీద అభిషేకం చేసి రొంపట్టేలా చేస్తారా? ఇది అర్థమైతే అది అర్థం అవుతుంది. అజ్ఞానం బాగా ప్రవహిస్తోంది. భక్తి డ్రైనేజీకి వెళ్ళిందని డ్రైనేజీ కాలంలోకి వెళ్ళిపోతుంది భక్తి ఈ మధ్యన బాగా. డ్రైనేజీ కాలంలో మురికి నీళ్ళలాగే ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. ఆ పుస్తకం గొప్పది అంటే పుస్తకం చదవమని, అందుకని పుస్తకాన్ని పూజ చేయమని అలా ఉన్నారు. అలాగా కుక్కను మంచి జంతువులను ప్రేమించాలంటే ఇంటికి వస్తే అన్నం పెట్టారు కానీ మంచమే ఎక్కించుకుంటాం. కుక్కలు అంతే, పిల్లులు కూడా. కానీ ఆ బోయి భీమన్న గారు రాసిన కాలానికి పిల్లుల పెంపకం అంతగా లేదు. కానీ అందుకని ఆయన పిల్లి ఆత్మాభిమానానికి ప్రత్యేక, ఇది ఎవరో పెడితే తినే రకంగా తింటుంది నిజానికి, అది కూడా పాలు పెడితే తాగదేమిటి. కానీ ఆయన రాయదలుచుకోమని కవి, కవి నాలుగుకి రెండు వేపులా పోతుంది. అందుకని దానము ధర్మము కుక్కకే మానము గల నీకు లేదు, నీకు అభిమానం ఎక్కువ, అందుకే ఒకటి పెడితే తినవు, ఒకటి పెడితే తినదు కానీ దొంగతనంగా తింటుందిగా అది చెప్పడం, అదే కవిత్వం అంటే. ఆ అవలక్షణం చెప్పడం, అవలక్షణాన్ని కూడా గొప్ప లక్షణంగా చెప్పేస్తాడు, అదే కవిత్వం అంటే, చమత్కారం అంటే. అది దానము ధర్మము కుక్కకే, ఏదో పడేసిన రొట్లు మిగిలిపోయిన అన్నాలు ఇవన్నీ తినడం, బే 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 అని చూడడం, ఇవన్నీ కుక్కకే. నీకు ఉండవు, దర్జాగా ఉంటావు నువ్వు. నీకు కావాల్సిన సమయంలో నువ్వు వస్తావు, మేము పడుకుని ఉండగా శుభ్రంగా తినేసి వెళ్ళిపోతావు, అది దొంగతనం కాదేమిటి. ఆయన అలాగే సమర్థిస్తాడు. దానము ధర్మము కుక్కకి మానము గల నీకు లేదు, మర్యాదగని ప్రాణములు నిలుపుకుందు. పిల్లి నువ్వు చాలా మర్యాదగా నీ ప్రాణాలు నిలుపుకుంటావంటే మర్యాదకు రెండో అర్థం ఉంది. మహాకవి ఊరికే రాయండి, మర్యాద అంటే లోకంలో మనకేదో మర్యాద గౌరవం, కానీ మర్యాదకి సంస్కృతంలో ఒక పొలిమేర హద్దు అని కూడా అర్థం. అంటే పిల్లి రావడానికి వెళ్ళడానికి దాని వ్యూహాలకి ప్రతి వ్యూహాలకి కొన్ని పొలిమేరలు హద్దులు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా రాత్రి యజమాని పడుకుని ఉండగా, లేదు వాడు ఎటో చూస్తూ ఉండగా, మ్యావు మ్యావు అని శబ్దం కూడా రాకుండా మెల్లగా వచ్చి ఇలా ఒక్కొక్కలు వేసి ఆ పాలగిన్నె మీద మూత తీస్తున్నారన్న విషయం కూడా తెలియకుండా తీసి తగ్గిస్తుంది. ఇదే మర్యాద అంటే కవి గారి ఉద్దేశం. మరి వ్యాఖ్యానం చేయకపోతే ఎలా తెలుస్తుంది? లేకపోతే బోయి భీమన్న గారు లాంటి మహాకవి ఎటువంటి మాట పడతాడా? మర్యాదగని ప్రాణములు నిల్పుకొందువు, మానము గలవారికెల్ల మాన్యము పిల్లి. అభిమానం కలిగిన వాళ్ళకి నువ్వు నిజంగా ఒక గొప్ప ఉదాహరణ అన్నాడు ఆయన. ఇది ఇలాంటి సరదా పద్యాలు మనకి చాలా ఉన్నాయి. అలాగే ఈ వారం ఒక మంచి సామెత ఇప్పుడు అలాగే పిల్లి గురించి చెబుతున్నాం కూడా, ఒక మంచి చమత్కారం. ఇటలీ దేశంలో పాలో బర్ఘీసి అని ఒక కవి ఉండేవాడు ఇటలీ దేశంలో. ఆయన చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే పాపం రాత్రిపూట దీపం వెలిగించుకునేందుకు నూనె లేదు ఆయన దగ్గర. దీపాలు లేకపోతే ఆ రోజుల్లో ఏం అవకాశం లేదు, విద్యుత్ లేదు. దీపం పెట్టాలంటే కిరసనాయలో నూనె ఏదో ఉండాలి, లేదు. మన దేశంలో కూడా చాలా కుటుంబాలు అలా ఉండేవి. ఆరింటికి దీపం పెట్టి ఆ ఏడింటికి దీపం కొండెక్కేలా చేసేవారు. తప్పదనేవారు అంతే, లేకపోతే తెల్లవాళ్ళు వెలిగితే కష్టమనేవారు. ఉన్నవాళ్ళ ఇళ్లలోనే అలా ఉండేది, లేని వాళ్ళు చెప్పేది. పాలో బర్ఘీసి అనే కవి, ఆయనకి పగలేదో పాపం పని చేసుకునేవాడు, ఏదో వచ్చే ఆదాయంతో రొట్టె ముక్క తినేవాడు. రాత్రి దీపం పెట్టుకునే డబ్బు లేక అలాగే దీపం వెలుతురు లేకపోతే కాగితాల మీద ఏదో రాయాలి, కవిత్వం ఎలా వీలవుతుంది దీపం లేకుండా. అందుకని ఆ పిల్లి వాళ్ళింటో తిరుగుతూ ఉండేది, అప్పుడప్పుడు వచ్చేది మ్యావ్ మ్యావ్ అని మెరిసే కళ్ళతో తిరిగేది. భగవంతుడు ఆ పిల్లికి ఇచ్చిన శక్తి ఏమిటంటే విచిత్రంగా దాన్ని మెరిసే కళ్ళు, దాని ప్రయోజనం ఏమిటంటే అది ఆ చీకట్లో కూడా అది చూడగలుగుతుంది. అది టార్చులేటు బల్బు లాంటివి, ఆ రెండు కళ్ళు కూడా బల్బులే. దానికి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. ఎందుకని పిల్లి బతకాలంటే ఆ శక్తి ఉండాలి, భగవంతుడు తెలుసు ఎవరికే శక్తి ఇవ్వాలో. అందుకే మనం ఉన్న శక్తితోనే ఆనందించాలి, కొత్త శక్తులను కోరకూడదు అనవసరంగా. అత్యాశలు పనికిరావు, శక్తిని పెంచుకోవడం వేరు. మాకు అది లేదు, అది ఏదో కావాలంటే ఉన్నది కూడా పోతుంది.
పిల్లల్లా బతికేసింది. అలా చేస్తే ఆయన పిల్లి మీద పద్యం రాశాడు. ఆ ఇడ్లీ కవి ఏమిటా, నీ కళ్ళు నాకు ఇయ్యి నేను దీపం కింద వాడుకొని పద్యం రాసుకుంటాను. నీకు భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి రాత్రి కూడా చూడగలుగుతున్నావు. నాకు కూడా అలాంటి కళ్ళు ఇస్తే బాగుండు, దీపం పెట్టుకునేందుకు నూనె లేదు నా దగ్గర, అందుకని నీ కళ్ళు నాకు ఇయ్యి నేను పద్యం రాసుకొని మళ్ళీ ఇచ్చేస్తా అని ఓ పద్యం రాశాడు. చివరికి విచిత్రం ఏంటంటే ఆ పద్యం కారణంగా ఆయన పిల్లి కవి, ఏ పోయిట్ ఆఫ్ ర్యాట్, ఏ పోయిట్ ఆఫ్ ఇది అని చెప్పేసి పిల్లి పేరు మీద ఆయన ప్రసిద్ధం అయ్యాడు. ఏ పోయిట్ ఆఫ్ క్యాట్, క్యాట్ పోయిట్, క్యాట్ పోయిట్, క్యాట్ పోయిట్ అని ఆయనకి పేరు వచ్చి ఆ తర్వాత ధన సంపాదన వచ్చింది. లోకంలో పేరు రావడానికి ఏదో కావాలిగా. ఆ రకంగా పిల్లి ఆయన సంపాదన చేసిందని ఓ చమత్కారమైన విషయం చెబుతారు.